ఇక్కడ పొందుతున్నారు. వీళ్ళకి ఇల్లు వచ్చింది ఫ్రీగా స్థలం, అట్లాగే వీళ్ళకి ఆరోగ్యశ్రీ వస్తుంది, వీళ్ళకి విద్యాదీవెన వస్తుంది, ఇంటి దగ్గరికి వెళ్ళి డబ్బులు వస్తాయి, పెన్షన్ ఇస్తున్నారు, చేయూత ఇస్తున్నారు, ఇవన్నీ వస్తున్నాయి. ఈ మధ్య తరగతి వీళ్ళు అర్బన్ ఎక్కువ ఉన్నారు, మున్సిపల్ అర్బన్ కార్పొరేషన్ ఈ పరిధిలో ఉన్న మధ్య తరగతికి ఓ చంద్రబాబు వచ్చినా సరే ఆ పథకాలు కొనసాగుతాయి అన్నటువంటి భరోసా ఉండదు వాళ్ళకి. వాళ్ళు కనుక వాళ్ళకి ఈ భరోసా ఇచ్చే బాధ్యత చంద్రబాబు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు 145 లక్షల్లో తీసే చంద్రబాబు వస్తే ఫస్ట్ ఆ ఫిల్టరైజేషన్, ఎందుకంటే ఇప్పుడు ఆయన చెప్పే హామీలన్నీ నెరవేరాలంటే ఇంత మొత్తానికి గెలిపితే 150,000 కోట్లు కావాల్సి వస్తుంది. తక్కువ చేయాలంటే ఏం చేయాలి? పథకం కొనసాగించాలి, మనుషులు తగ్గించాలి. ఆ మనుషులు ఫస్ట్ ఎవరికి తగ్గిస్తారు? లేబర్కి తగ్గిస్తే రచ్చరచ్చ అవుతుంది. లేబర్ పేరుతో ఉన్నటువంటి మధ్య తరగతి తొలగిస్తారు. వాళ్లే అర్బన్ వాటర్. ఇప్పుడు ఇక్కడ అర్బన్ పూర్ చెప్పాలి, ఈ అర్బన్ పూర్ పర్లేదులే, మాకు ఈ పథకాలు అవసరం లేదు, చంద్రబాబు వస్తే భవిష్యత్తు బాగుపడుతుంది అనుకుంటే ఓటు అడుగుపడుతుంది. అది అసలు లాజిక్ ఇక్కడ. కానీ ఈసారి గ్రామీణంలో కూడా కూటమి దెబ్బ గట్టిగా ఉంటుందా? ఈ